అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారి దేవస్థానం అనే ఒక ఆలయాన్ని చూడబోతున్నాం. ఇది వచ్చేసి ఒక సజీవ సమాధి మీద నిర్మింపబడిన ఆలయము. ఇక్కడికి చేరుకోవాలంటే ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో సిఎస్పురం మండలంలో సిఎస్పురానికి 4 కిలోమీటర్ల దూరంలో మిట్టపాలెం అనే గ్రామంలో ఈ నారాయణ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడికి రావటానికి ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ఈ నారాయణ స్వామి వారి చరిత్రను గురించి 4 మాటలు మాట్లాడుకొని ఆ తర్వాత గుళ్ళోకి వెళ్దాం. ఈ నారాయణ స్వామి వారు 17వ శతాబ్దంలో మిట్టపాలెం అనే గ్రామంలో కొమ్మినేని మహాలక్ష్మమ్మ వెంకటరామయ్య అనే దంపతులకు 3వ సంతానం అండి. ఈయనకి 2 అక్కలు, పాపయ్య అనే 1 తమ్ముడు ఉంటారు. అలా వారి కుటుంబంలో జన్మించి ఈయన చిన్నతనం నుంచే భగవంతుడి యందు భక్తితో ఎవరితో కలవకుండా అదో రకంగా ఉంటూ ఉండేవాడు. అందువల్ల ఈయన చిన్నతనంలో ఊర్లో వాళ్ళందరూ కూడా పిచ్చికొండయ్య అని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ ఊర్లోకి ఎవరో సాధువులు సన్యాసులు వచ్చి బోధనలు చేసి వెళ్తూ ఉంటే వారితో పాటు ఈ కొండయ్య గారు కూడా గ్రామాన్ని విడిచి కొంతకాలం దేశాటన చేసి ఆ తర్వాత తిరిగి మళ్ళీ మిట్టపాలెం గ్రామానికి చేరుకొని ఇక్కడ ఉండటం తనకి ఇష్టం లేక ఈ పక్కనే ఉన్న నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకొని అక్కడే ఉంటూ ఆ పక్కనే ఉన్న మన్నేటి వాగులో స్నానం చేస్తూ ఈ నారకొండల్లో దొరికే ముష్టి ఫలాలు బ్రహ్మజముడు పాలను తాగుతూ అక్కడే నివసిస్తూ ఉన్నారు. అలా కొంతకాలం నివసించిన తరువాత ఈ కొండయ్య గారికి ఒక మహానుభావుడు ఎదురుపడి ఈయనకి మంత్రోపదేశం చేసి భవిష్యత్తులో నీవు శ్రీ నారాయణ స్వామి వారిగా పిలువబడి పూజలు అందుకుంటావు అని చెప్పేసి ఆ మహానుభావుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ కొండయ్య గారు నారాయణ స్వామి గారిగా పేరు మార్చుకొని ఈ నారకొండల దగ్గరే తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారికి మంచి చెడు బోధిస్తూ ఇక్కడే నివసిస్తూ ఈ ప్రాంతాల్లో ఉన్న పోరుమామిళ్ళ బద్వేలు తదితర ప్రాంతాల్లో తిరిగి అక్కడ కూడా తన శిష్యులుగా కొందరు వస్తే వారిని కూడా స్వీకరించి వారందరినీ సన్మార్గంలో నడిచేట్లుగా చేసి తన బోధనలు సాగిస్తూ వస్తుంటారు. అలా వస్తున్న టైంలో ఈ పోరుమామిళ్ళ దగ్గర ఈయనకి మహాలక్ష్మమ్మ అనే ఒక శిష్యురాలు ఎదురయ్యి ఈయనతో పాటు వచ్చేసి ఈ నారకొండల్లోనే ఆవిడ కూడా నివసించింది. ఆవిడకి కూడా ఈ నారాయణ స్వామి వారి పక్కనే ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ నారాయణ స్వామి వారు తన మహిమలను చూపుతూ ఇక్కడ వారికి ఆపదల్లో ఉన్న వారికి అన్నం పెడుతూ మరియు ఎవరైనా బాగలేక అలాంటి వారు తన దగ్గరకు వస్తే వారికి స్వస్థత చేకూరుస్తూ ఇలా తన మహిమలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ఉండటంతో అది నచ్చక కొంతమంది ఈ నారాయణ స్వామి వారిపై మంత్రోపదేశం చేస్తే ఈ నారాయణ స్వామి వారు ఆ మంత్రోపదేశాన్ని కూడా తిప్పి కొట్టడంతో వారందరూ ఇక్కడ జమీందారు గారిని కాళహస్తి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఈ నారాయణ స్వామి వారి గురించి కొన్ని లేనిపోని చెప్పడంతో ఆ జమీందారు గారు కూడా ఈ నారాయణ స్వామి వారిని పిలిపించుకొని ఈయనకి కొన్ని పరీక్షలు పెట్టి మన సలసల కాగే నూనెలో దిగి ఏమీ కాకుండా బయటికి రావటం ఇలాంటి కొన్ని పరీక్షలు పెడితే వాటిల్లో కూడా ఈయన నెగ్గి తన మహిమలు చూపించుకొని ఈ గ్రామానికి చేరుకొని కొద్ది రోజులు ఇక్కడే ఉండి ఇక ఆ తర్వాత తన 32వ సంవత్సరం నాడు ఆషాఢ బహుళ సప్తమి రోజు ఆదివారం నాడు ఈ మిట్టపాలెం గ్రామంలోనే సజీవ సమాధిగా ఉండి నేను నా సమాధిలో నుంచే నన్ను నమ్ముకున్న భక్తులందరినీ అనుగ్రహిస్తానని చెప్పి సజీవ సమాధి చెందుతారు. ఆ సజీవ సమాధి మీదే ఈ నారాయణ స్వామి వారి విగ్రహాన్ని మలచి ఇక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించి నిద్ర చేసిన వారికి గ్రహపీడలు రోగాలు దరిచేరవని ఇక్కడ వారు నమ్ముతుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా చర్మ వ్యాధులు అలాంటివి ఉన్నవారు వచ్చేసి ఇక్కడ స్వామివారి విభూతి మరియు స్వామివారిని అభిషేకించిన తీర్థాన్ని కలిపి ఒంటికి రాసుకుంటే తమకున్న చర్మ వ్యాధులు తగ్గిపోతాయని
ఇక్కడికొచ్చే భక్తులందరి విశ్వాసము. ఇక్కడ మహాశివరాత్రి నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటికన్నా కూడా వైభవంగా ఇక్కడ తిరణాలు చేస్తారు. ఇది ఈ నారాయణ స్వామి వారి చరిత్ర. ఇక ఆలయాన్ని చూస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సిఎస్పురం నుంచి మనం మిట్టపాలెం గ్రామంలోకి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే మొదట్లోనే ఈ నారాయణ స్వామి వారి ఆలయం ఉంటుందండి. ఇక్కడ ఆలయానికి పక్కనే కొంచెం ఖాళీ ప్రదేశంలో రెండు కళ్యాణ మండపాలు నిర్మించారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా కళ్యాణ మహోత్సవాలు ఇందులోనే జరుపుకుంటూ ఉంటారు. ఇక ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మనకి మొదట్లో ఒక ఆర్చ్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా కూడా ఈ ఆర్చ్ ద్వారానే ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడ 2-వీలర్కి 10 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారండి. ఇది దాటుకొని ఆలయం లోపలికి అడుగు పెట్టగానే విశాలమైన ప్రాంగణంలో నిలువెత్తు నారాయణ స్వామి వారి విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి ఈ నారాయణ స్వామి వారి విగ్రహాన్ని చూసేసి ఇది దాటుకొని కుడి చేతి వైపుగా కొంచెం ముందరికెళ్తే మనకి నిలువెత్తు నారాయణ స్వామి వారి ఆలయ గాలిగోపురం దర్శనమిస్తుంది. ఈ గాలిగోపురం చాలా బాగుంటుందండి. ఎంతో దూరం నుంచి కూడా ఇది మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇది దాటుకొని ఆలయంలోకి ప్రవేశించగానే చుట్టూతూ కూడా విశాలమైన ప్రాంగణంలో మధ్యలో ఈ నారాయణ స్వామి వారి యొక్క ప్రధాన ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆలయం మొదట్లోనే మనకి ఈ స్వామివారి జీవిత చరిత్రను తెలిపే విధంగా మరియు ఇక్కడ జరిగే స్వామివారి పూజలు, అభిషేకాలు, మిగతా కార్యక్రమాల గురించి మనకు దేవస్థానం వారు ఒక పట్టిక రూపంలో తెలియజేశారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి 10 రూపాయల టికెట్ వసూలు చేస్తారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 50 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారు. ఇక్కడ స్వామివారి లడ్డూ ప్రసాదాలని మనకి ప్రసాదాల రూపంలో విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులెవరూ కూడా తమ వెంట ఎటువంటి పూజా సామాగ్రి తెచ్చుకోకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటిల్లో మనకి స్వామివారికి సంబంధించిన పుస్తకాలు మరియు చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు, అలాగే పూజా సామాగ్రి, టెంకాయలు ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద జమ్మి చెట్టు ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ జమ్మి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణలు చేసి నమస్కరించుకొని వెళ్తుంటారు. ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయానికి పక్కనే మహాలక్ష్మమ్మ అమ్మవారు అనే ఆవిడికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి ఆవిడికి కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మహాలక్ష్మమ్మ గారు ఎవరంటే ఈ నారాయణ స్వామివారు పోరుమామిళ్ళ ఆ ప్రాంతాల్లో పర్యటించి తన మహిమలను చాటుకుంటూ ఉన్న సమయంలో అక్కడ స్వామివారి మహిమలకు ప్రభావితమైన మహాలక్ష్మమ్మ అనే ఆవిడ స్వామివారికి శిష్యురాలుగా మారి స్వామివారితో పాటే ఈ నారకొండకి విచ్చేసి ఇక్కడే స్వామివారికి సేవ చేసుకుంటూ ఉండిపోయారు. అందుకే ఇక్కడ ఆవిడికి కూడా ఒక చిన్నపాటి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి ఆలయం పక్కనే మన గ్రామదేవతలైన పోలేరమ్మ తల్లి, అలాగే స్వామివారి ఆలయానికి వెనక భాగాన ఒక పెద్ద రావి చెట్టు ఉండి ఈ రావి చెట్టు పక్కనే కొన్ని నాగమయ్య స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ రావి చెట్టు చుట్టూతూ ప్రదక్షిణలు చేసి ఈ నాగమయ్య స్వామిని పూజించి తమ మొక్కులు చెల్లించుకొని వెళుతూ ఉంటారు. ఈ నారాయణ స్వామివారి ఆలయంలో ప్రతి ఆదివారము కూడా విశేషమైన గోపూజ కార్యక్రమం నిర్వహిస్తారండి. దాని కొరకు
ఇక్కడ ఒక ప్రత్యేక భవంతిని కూడా నిర్మించారు. ఇక్కడ గోపూజా కార్యక్రమం జరిపించుకోవాలంటే మనిషికి ఒక్కొక్కరికి 10 రూపాయల టికెట్ వసూలు చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వీలున్నంత వరకు ఈ గోపూజా కార్యక్రమాన్ని చూసి వెళ్ళండి. చాలా బాగుంటుంది ఈ కార్యక్రమము. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా నిద్ర చేయటానికి కానీ, స్నానాలకు కానీ, భోజనానికి కానీ, వస్తు సౌకర్యాలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి దేవస్థానం వారు కొన్ని రూములను ఏర్పాటు చేశారండి. ఈ రూముల్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కరోజుకి 400 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఇక్కడ రూముల్లో ఎటువంటి మంచాలు కూడా ఉండవండి, కేవలం కొన్ని చాపలను మాత్రమే ఇస్తారు. ఈ రూముల్లోనే కాదు, ఈ ఆలయం పరిధి మొత్తం మీద కూడా ఎక్కడా కూడా ఎవరూ కూడా మంచాల మీద నిద్రించరండి, అందరూ కూడా నేల మీదనే నిద్రిస్తారు. ఇది ఇక్కడ ఆనవాయితీ అన్నమాట. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సేద తీరడానికి మరియు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అలాగే ఒక చిన్నపాటి పార్కును కూడా ఆలయం వారు ఏర్పాటు చేశారు. ఈ పార్కు పక్కనే మనకి విశాలమైన ఒక పెద్ద షెడ్ ఉంటుందండి. ఈ పరిసర ప్రాంతాల్లోని వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రూములు దొరకని వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ విశాలమైన షెడ్లోనే నిద్ర చేసి ఆదివారం పూట స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటే తమకు ఆరోగ్యం చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చిన భక్తుల విశ్వాసం. ఇక్కడ దేవస్థానం వారు ప్రతి ఆదివారము కూడా విశేషమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. దాని కొరకు ఒక అన్నప్రసాదశాల కూడా నిర్మించారు. ఇందులోనే ఇక్కడికి వచ్చిన భక్తులకి అన్నప్రసాదం వితరణ చేస్తూ ఉంటారు. అలాగే దీనితో పాటుగా ఇక్కడ తమ మొక్కులను తీర్చుకోవటంలో భాగంగా కొంతమంది భక్తులు ఇక్కడికే వచ్చి ఇక్కడే వంట చేసుకొని దాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాద రూపంలో కూడా వితరణ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ సౌకర్యాలకు కానీ అన్నదానానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నారాయణ స్వామి వారికి ఎక్కువగా భక్తులు పొంగళ్ళను నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. దానికోసము ఇక్కడ ఒక పొంగలిశాల కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే పొయ్యిలను మాత్రం దేవస్థానం వారే ఏర్పాటు చేశారు. దీంట్లో కట్టెలు అలాంటివి మనకి ఇక్కడ బయట దొరుకుతాయి, మనం కొనుక్కోవచ్చు. వీటితో పాటుగా మనం వస్తూ వంట సామాన్లను తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడ దేవస్థానం వారే మనకి వంట పాత్రలని అద్దెకిస్తారు. దానికి గాను మన దగ్గర 100 రూపాయలు డిపాజిట్ తీసుకొని ఒక్కొక్క వంట పాత్రకి 10 రూపాయల ఛార్జీ వసూలు చేస్తారు. మనం కార్యక్రమం ముగించుకొని తిరిగి వారి సామాను వారికి అప్పచెప్పగానే మన డిపాజిట్ని తిరిగిస్తారు. దీనితో పాటుగా దేవస్థానం మొదట్లో ఆధునికంగా మరో పొంగల్శాలను నిర్మిస్తున్నారు. దాదాపుగా అది కూడా పూర్తయిపోయింది. త్వరలోనే అది కూడా భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు తలనీలాలు సమర్పించుకోవడానికి ఇక్కడ కేశఖండన శాల కూడా ఉంది. దానికి 20 రూపాయలు టికెట్ వసూలు చేస్తారు. ఇవి ఇక్కడ దేవస్థానం వారు వచ్చిన భక్తుల కొరకు కల్పించే సౌకర్యాలు. వీటితో పాటుగా ఆలయం బయట కాకతీయ సత్రం అని ఒక సత్రం కూడా ఉంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం అప్పుడు విశేషమైన తిరణాల మహోత్సవం జరుగుతుందండి. ఈ తిరణాల కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ప్రకాశం జిల్లా అంతటా కూడా దాదాపుగా ఈ నారాయణ స్వామి వారు ఎంతో ప్రాచుర్యం పొంది ఉన్నారు. ఇది ఇక్కడి ఆలయ విశేషాలు. ఇక ఈ దగ్గరలో ఉన్న నారకొండను కూడా ఒకసారి చూసొద్దాం.
చూశారు కదా ఇప్పటిదాకా మనం చూసింది మొత్తము ఈ నారాయణ స్వామివారి ఆలయము మరియు ఈ నారాయణ స్వామివారి చరిత్ర గురించి తెలుసుకున్నాం ఇక ఈ నారాయణ స్వామివారు తపమాచరించిన నారకొండ గుహల్ని అక్కడ ఒక ఆలయం ఉంది అవి కూడా వెళ్ళి చూద్దాం అక్కడికి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం అక్కడ కనిపిస్తుంది కదా తార్ రోడ్డు ఆ రోడ్డు గుండానే ఇప్పుడు మనం మెట్టపాలెం నుంచి నారకొండ వెళ్తున్నాము ఇక్కడ మనం చూసేది మన్నేరు వాగు ఈ నారాయణ స్వామివారు ఈ మన్నేరు వాగులోనే స్నానం చేస్తూ ఈ నారకొండ గుహల్లోనే తపస్సు చేసుకునేవారు ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు ఆ నారకొండ గుహలకే ఈ మన్నేరు వాగు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు వర్షాలు పెద్దగా లేవు కాబట్టి తగ్గిపోయింది ఇక్కడ మనం చూస్తున్న తార్ రోడ్డు గుండా ఇప్పుడు మనం మిట్టపాలెం నారాయణ స్వామి దేవస్థానం నుంచి ఈ నారాయణ స్వామి వారు తపస్సు చేసిన నారకొండ కొండల దగ్గరకు వచ్చాం ఆ కనపడుతున్న తార్ రోడ్డు గుండా వెళ్తే కనిగిరిపోవచ్చు ఇక్కడ మనకి అర్థం అవటం కోసం ఒక బోర్డు రాశారు శ్రీ శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం నారకొండ ఈ బోర్డు పక్కనే ఒక మట్టి రోడ్డు ఉంటుంది ఈ మట్టి రోడ్డు గుండా ఒక అర కిలోమీటర్ పోతే ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండలకు ఆనుకొనే ఈ నారాయణ స్వామి వారు తపస్సు చేసిన గుహలు మరియు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించారు అక్కడికి వెళ్ళి మిగతా విశేషాలను మాట్లాడుకుందాం ఇక్కడ చుట్టూతా కూడా మనకి కొన్ని చిన్న చిన్న కొండలు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా వీటినే నారకొండ కొండలు అంటారు ఇదొక చిన్నపాటి నల్లమల అటవీ ప్రాంతం ఈ నారాయణ స్వామి వారు ఇక్కడే తపస్సు చేసుకొని కొంతకాలం నివసించి ఆ తరువాత ఇప్పుడు మనం చూసిన మిట్టపాలెంలో సజీవ సమాధి గావింపబడ్డారు ఇప్పుడు మార్చి అవటం వలన ఈ ప్రాంతం అంతా కొంచెం ఎండిపోయినట్లుగా ఉంది అడవి అదే వర్షాకాలము శీతాకాలంలో అయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా చక్కగా ఉంటుంది ఇక ఇది దాటుకొని లోపలికి ప్రవేశిస్తే విశాలమైన మైదాన ప్రాంగణంలో ఒక పక్కనేమో కొన్ని రూమ్స్ అన్నదాన సత్రాలు ఇంకొక పక్కన ఈ నారాయణ స్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆలయం అయితే చిన్నదైనా కానీ విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు పూల చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ స్వామివారి ఆలయం పక్కనే నారాయణ స్వామివారి శిష్యురాలైన మహాలక్ష్మమ్మ అమ్మవారికి కూడా ఒక చిన్నపాటి ఆలయాన్ని నిర్మించి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఈ నారకొండ కొండలన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ స్వామివారి ఆలయానికి వెనక భాగాన ఒక రాయి ఉందండి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ రాయి చుట్టూతూ ప్రదక్షిణలు చేసి దీనిపైన కొంచెం చప్పుళ్ళలాగా చేసి వెళ్తూ ఉంటారు దానికి గుర్తులుగా మనకి ఇక్కడ కొంచెం గుంతలు గుంతలుగా కూడా పడ్డాయి ఇక్కడ మామూలుగా మనం రాయిని ఏదన్నా రాయితో కొట్టినప్పుడు కానీ చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది కానీ ఇక్కడ అలా కాకుండా అదో రకమైన సౌండు కొంచెం డొల్లగా అట్లా అనిపిస్తుంది అన్నమాట అదీ కాకుండా ఈ నారాయణ స్వామి వారు ఎక్కువగా ఈ రాయి మీదనే కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా ప్రతి ఆదివారము మరియు పండగ పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అలాగే విడి రోజుల్లో కూడా ఎవరైనా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తే ముందుగా ఇక్కడి వారికి తెలియపరిస్తే
వారు మనకి భోజన కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా చూస్తారు. అలాగే వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఎండాకాలము అన్నదానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక పెద్ద షెడ్డును కూడా నిర్మించారు. ఈ షెడ్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. ఈ నారాయణ స్వామి వారి ఆలయం పక్కగా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఈ కొండకి అంచున మనకి ఒక నాగమయ్య పుట్ట ఉంటుంది. ఇక్కడ కూడా కొంత రేకుల షెడ్ లాగా ఏర్పాటు చేసి భక్తులకు అనుకూలంగా తయారు చేశారు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ నాగమయ్య స్వామిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. వర్షాకాలంలో అయితే ఈ పుట్ట పక్కగా ఉన్న కొండల్లో ఉంచి జాలువారే వర్షపు నీరు ఈ పక్కగా ప్రవహిస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.